తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రధాన పాఠశాలలు కళాశాలల్లో కోవిడ్ క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిఠాపురం పట్టణంలోని 16, 17, 22, 23 వార్డుల్లో టీడీపీ కౌన్సిలర్లు నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న బాధితులకు తన సొంత ఖర్చులతో మెడికల్ కిట్లను, పౌష్టికాహార కిట్లను మాజీ ఎమ్మెల్యే వర్మ తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పంపనబోయిన అన్నపూర్ణ, కోళ్ల బంగారబాబు, బియ్యపు రాంబాబు, పార్టీ నాయకులు రెడ్డం భాస్కర్ రావు, నల్లా శ్రీను, సుకమల గంగాధర్, మొల్లి నాగమరెడ్డి రాజు, వియ్యపు రామన్నరాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మాస్కులు, విటమిన్ టాబ్లెట్లు కలిపి ఒక కిట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ పరిస్థితిలో వాళ్ళకి ఆరోగ్యకరమైన ఫుడ్ ఉండాలని ఒక ప్రయత్నంలో భాగంగా మేము చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఎక్కడికెక్కడ జోన్లు డిసైడ్ చేయకపోతే, రెడ్ జోన్లు కానీ ఎక్కడికెక్కడ కట్టడి చేయకపోతే ఇది అరికట్టడం చాలా కష్టం. ఇక్కడ స్పందన అధికారులు కనపట్టలేదు. ఇవాళ ఇక్కడ కూడా శానిటేషను ఇవాళ పొద్దుట చేశారు. ఎంత అందంగా ఉంది చూడండి డ్రైనేజ్ అనేది. అలాగే హైడ్రోక్లోరోక్విన్ స్ప్రే అన్నది ఎక్కడ పిఠాపురం టౌన్లో జరగట్లేదు. మరి ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ దృష్టిలో పెట్టుకుని శానిటేషన్ టాప్ ప్రియారిటీ ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ ఎక్కడా వార్డుల్లో తిరిగి ఐడెంటిఫై చేసి కేసుల్ని, చుట్టుపక్కల వాళ్ళని ఎవరినైనా అప్రమత్తం కూడా చేయట్లేదు. ఎక్కడికెక్కడ పందులు విపరీతంగా శైలి విహారం చేస్తున్నారు పిఠాపురం నగరంలో. దీన్ని ఇంతమంది స్టాఫ్ ఉండగా, దగ్గర 6,200 మంది స్టాఫ్ ఉండగా ఎందుకు చేయలేకపోతున్నారన్నది ఇదేమన్నా నిర్లక్ష్యమా లేకపోతే చేతులు ఇచ్చేసారన్నది అధికారులు చెప్పాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాడు నిన్న వ్యాక్సిన్కి ఎక్కడ ఉత్తరాలు రాసి, ఇక్కడ ఉత్తరాలు రాయడం కాదు, అన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ తెప్పించుకున్నాయి ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. మొన్నే టెండర్ పిలిచారు, ఆ టెండర్ ఎప్పుడు అవ్వాలి, ఎప్పుడు రావాలన్నది ఆలోచన చేయాలి.